प्रार्थना टीवी श्रोतल की शुभवंदना ना पेर भवानी शंकर ना गत जीवंत पाप प्रेष्ट जीवित जीवन मरी देवन कृपन बटी देवन ओक महासंकल बटी मैं यावच्युत कारागार शिक्ष नीचे नुन देवड़ विपची ये रीति का आये नुन देवन सेवाको अभी प्रार्थना टीवी द्वारा तेयपरचा देवड़ चिंतमी काबट्टी साक्षाणी चूसी దాన్ని మీరు ఆశీర్వదించి ప్రార్థన చేసి ఇక ఈ సేవా విధానంలో దేవుడు బలంగా వాడుకునేటట్టుగా అలాగే ఈ ప్రార్థనా టీవీని కూడా దేవుడు బలమైన సాధనగా వాడుకునేటట్టుగా సహాయం చేయమని మీ శ్రోతలందరినీ క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒక మాట చేస్తేనే ఇంత పేరు వచ్చింది, ఇంకా ఎన్ని చేస్తే వస్తుందని రంగగారి అనుచరులు కేసులతో ముద్దాయిగా నేను కొన్ని మర్డర్ కేసుల్లో ఉన్నాను. కేసులు డబుల్ మర్డర్ కేసులో ముద్దాయని నేను గంజాయి అలవాటైంది. నేను నా పేరు భవానీ శంకర్ కాబట్టి సాంబశివుడిని పూజించేవాడిని, ఓకే, అమ్మవారిని పూజించేవాడిని. 16 ఏట్లు మర్డర్ కేసులో, 16 సంవత్సరాలు మర్డర్ కేసు, మర్డర్ కేసు 10 ఏట్లు ఉన్నాను, 10 మర్డర్ కేసుల్లో ఉన్నారు. కొత్త సెంటర్లోనే రఘు అని అతను చంపేశారు. ఈ మంగళగిరిలో నలసీన్ అని పెద్ద పేరు, అతను చంపేశారు. సుబ్బారావు అని అతను గుంటూరులో చంపేశారు. ఒక రోజు కృష్ణాలు పోసుకొని చనిపోయింది. ఒక్కసారి ఏకంగా 9 రోజుల్లో 3 మర్డర్ కేసులు అని ఒక అమ్మాయిని, గర్భిణీ అమ్మాయిని ఏమనుకొని పంపించింది. దుష్టాదికి ఏంటి అని ఒక్క తన్ను దాన్ని కత్తి తీసి గవిక్కుని పొడిచాను పట్టులో. గర్భిణీ అమ్మాయిని గర్భిణీ అంత క్రూరంగా ప్రవర్తించేవాడు అమ్మాయిలకి. పొద్దునెళ్ళ చిల్లర 300 అని తీసిచ్చింది. ఏంటి నీకు ఎలా కనబడుతుందని అని పక్కన బీరు చేసావు అంటే కోడితే తల మీద కోడితే తలబలిపోయి రక్తం కారుకుంటూ వచ్చి మీరు చెప్పుకునే దాని పట్టు ఉంటుంది శిక్ష ఊరియా యాంగింగా లేకపోతే లైఫ్. ఆ రాత్రి ఎంతో బాధపడ్డాను, బైబుల్ చదివాను ఏం చెప్పాలా ఏంటి అని వెళ్ళి నేను చూసిన ఏం చెప్పలేదు. అక్కడ ఏం చెప్పాను ఏంటో తెలియదు. నేను ఏడ్చాను, వాళ్ళు ఏడ్చారు అంటే పరిశుద్ధాత్మ కార్యం జరిగించారు అనమాట. ఏడ్చారు వాళ్ళు, ఏడ్చారు వాళ్ళు. ప్రార్థన అయిపోయినాక అన్నారు, అనయ్య నువ్వు బాగా చెబుతున్నావు అనే వాక్యం నువ్వే చెప్పానయ్య అన్నారు. అలాగే నేను వాక్యం అక్కడ స్టార్ట్ చేశారు. ఓ పెరిగిపోయిన లోపల నుంచి బయట కూర్చునేవాళ్ళు, కార్యాలు జరిగాయి ప్రార్థన చేస్తే. అలాగే 33 బ్లాక్లు ఉండేవి మొత్తం ఒకటి కాడి నుంచి రౌండ్గా, రోజుకు ఒక బ్లాక్లో పెట్టేవాళ్ళు, రోజుకు బ్లాక్లు ఘనంగా డాగల్ సీన్ గానీ అక్కడ ఉన్న ముదురులందరూ గుంటూరు ముదురులందరూ కూడా పెట్టించేవాళ్ళు ప్రార్థనలు. అంత జరుగుతుంది అనుకొని అక్కడ కేసు అయిపోయింది, మా మీద కొట్టేశారు, వాళ్ళకి శిక్షలు వేశారు అక్కడ వాళ్ళకి. ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మా కేసు ముద్దాయిలు వేల మీద వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు. మాకు పేరు అసలు రాట్ల 35 సార్లు దాకా వేశారు. అయితే దేవుడు నన్ను పరీక్షించడానికి బయటికి రిలీజ్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే కాటరగడ్డ బాబు తెలుసుకున్నారాయణ గారి తమ్ముడు, వాళ్ళ అన్నంలో చంపిన వాళ్ళ మీద కౌంటర్ చేసుకోవాలని చెప్పి ఆయన ఆలోచన. ఎవరికి అప్పచెప్పినా చేయట్లే కాబట్టి నాతో తిరిగి కొనవాళ్ళు చేశారు. ఆ విశ్వాసంతో నాకు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు లోపల వచ్చినప్పుడు ఆయన ఎవరన్నా సెకండ్ బ్లాక్ వాళ్ళు ఎవరన్నా అంటే ఉండేవాడిని నేను. నరసింహ జయ ప్రకాష్ గారు అప్పచెప్పారు ఆయన, చూస్తూ ఉండు బాబాని మనవడే అని. అయితే ఆయన అంటే బాగా ప్రేమ, అప్పుడు లోకానుసారంగా ఉన్నాను. ఆయన వెళ్ళి వచ్చేవాళ్ళు దేవుడు నమ్ముకున్నాను. మళ్ళీ 2వ సారి ఒక కేసు ఏదో కేసులు వచ్చాడు ఆయన, ఫస్ట్ బ్లాక్లు. నన్ను పిలిచాడు, భవాన్ ఏంటి దేవుడు నమ్ముకున్నావంట అన్నాడు. అవునండి అన్నాను. నీకు దేవుడు కనపడతాడా అన్నాడు. కనపడతాడండి, బైబిల్ ద్వారా కూడా మాట్లాడతాడు అన్నా. అదే మా అక్క కూడా తెలుసుకుంది అయ్యా, మా అక్క కూడా నమ్ముకుంది కనపడతాడంట. అది నిజమేనండి, కనపడతాడండి ఉన్నాడండి అన్నా. మరి బెయిల్ ఎందుకు ఇలా రాలేదన్నాడు. ఇలా రాలేదండి అన్నా, ఏమన్నా బయలు రాలేదు, అయ్యప్పమాలలో ఉన్న అతను చంపిన దాంట్లో రాలేదు అన్నా. నేను తెస్తాను, నేను తెప్పిస్తాను వెళ్తావా అన్నాడు. వద్దులేండి, మళ్ళీ వెళ్ళిన కాడి మళ్ళీ మీకేదో చేయాలి, ఇంకా చేయనండి, నేను అలాంటి పనులు చేయను, ఇప్పటివరకు చేసిన దానికి బాధపడుతున్నాను అన్నా. నాకేం చేయొద్దు అయ్యా, నువ్వు నేను చేస్తాను వెళ్తావా అన్నాడు. వెళ్తానండి. బయటకు వచ్చాను, బయటకు వచ్చే వాళ్ళకి 2 రోజులు వచ్చి ఇక్కడ లైన్లు ఎదరే పెడితే బతకాలి, కానీ ఎవరి దగ్గర రౌడీజింగ్ చేయకూడదు, నమ్ముకొని వచ్చాను దేవుడిని, రౌడీజింగ్ చేయకూడదు, ఏం చేయాలి అని ఆలోచన వచ్చింది. వచ్చి ఒక ఫ్రెండ్ కొరియర్ సర్వీస్ నడుపుతున్నాడు, ఓ 5 మంది దాకా ఉంటారు. ఫ్రెండ్ ఇప్పుడు వెళ్ళిన 5,000 10,000 కావాలంటే ఇచ్చేవాడు, ఇస్తాడు. అతని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి బాబాయ్ నాకు నెలగానే భవాని వచ్చావు, భలే నీకోసం చూస్తున్నాను వద్దాం అనుకున్నాను, భలే వచ్చేవాళ్ళే నా కూర్చో అని సిగరెట్ పెట్టేశాడు. వద్దులేదు అన్న, వద్దులే అన్న, మందు చెప్పినా అన్నాడు. వద్దొద్దు వద్దు బాబాయ్ అన్న. ఏంటి మరి ఏంటి అన్నాడు. ఏం లేదు, నాకు ఒక సహాయం చేయను అన్న. ఏంటి అన్నాడు.
ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళందరూ పని చేస్తున్నారు కదా ఆయనకి సూపర్వైజర్గా ఉంటాడు కదా నేను చేస్తాను నేనుండి దగ్గర నమ్మకంగా చేపిస్తాను నాలో ఏమైనా తేడా వచ్చితే నన్ను మానిపించే ఎందుకంటే ఇక్కడ నుంచి రౌడీజం అనేసి భార్య చూసుకుందాం అనుకుంటున్నాను నేను దేవుడు నమ్ముకున్నాను అన్న అలా ఆశ్చర్యపోయి చూశాడు చూసి నవ్వాడు ఒక నవ్వు ఊరుకోపోవాలని భార్యవుడి అని చెప్పి నువ్వు అలాగే మాట్లాడతావులే అని చెప్పి తీసి డబ్బులు జేబులో పెట్టి తర్వాత మాట్లాడదాం కొద్ది పని ఉంది నాకు అన్నాడు తర్వాత మాట్లాడదాం బయట నమ్మలేదు ఆయన అంటే వాళ్ళ భయం ఏంటంటే నా శత్రువులే ఉన్నా అంటారు పోలీసు ఏమన్నా అంటారు అక్కడ కూడా ఉంటాడు భవానీ బలం చోట ఉంటున్నాడు అని అంటారు అనుకుంటాడు ఇంకా అలాగే ఇద్దరు ముగ్గురు అడిగి చంతే అన్నారు ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు మా స్నేహితులు ఉన్నారు నా పక్కన దిగిన వాళ్ళు ఈ ఆటో కన్సల్టింగ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఉన్నారు అర్థం చేసుకొని రోజు 100-200 ఇచ్చేవాళ్ళు వాయిదాలకి వీళ్ళు గుంటూరు వాయిదాలకు 10-30 కార్లు వేసుకొని వెళ్ళేవాడు బాబు కూడా 10 కార్లు పెట్టేవాడు మాకు నేను వెళ్తూ బయట లోపల తీర్మానించుకున్నాను నాయన ఇక్కడి నుంచి కత్తి పట్టుకోను ఇక్కడ నుంచి నేను నాయన ఒకళ్ళని దెబ్బ కొట్టినాం బయటికి వెళ్తున్నాను కాబట్టి నాయన నేను ఎవరితో కూడా వెళ్ళను వాళ్ళు చంపినా నేను చేసిన దానికి వాళ్ళు చంపినా పర్లేదు ముఖ్యంగా నా మీద సాబు మీద వాళ్ళకి శత్రువులు విజయవాడలో శత్రువులు అయినా ఒక్కడే వాయిదాబాబు రేపు అంటే 200 ఎంత ఇచ్చేవాడు మా ఫ్రెండ్ బస్సు ఎక్కి వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయి అక్కడ బస్టాండ్ దిగి బస్టాండ్లో ఆటో మీద వెళ్ళిపోయేవాడు వీళ్ళు 20-30 కార్లు వేసుకొచ్చేవాడు చూసి ఏంటి బాబు ఎక్కడ వచ్చేవాడు ఇది అనేవాడు ఏం పర్లేదు లేరా అనేవాడిని మళ్ళీ వాళ్ళ కార్లు ఎక్కించుకొచ్చేవాడు అలా వెళ్తుండేవాడిని అలా వెళ్తుంటే ఇక్కడికి ఈ ఏరియాలో అది వరకు నా స్నేహితుడు తమ్ముడు మేము 3-2.5 సంవత్సరాలు బయట లోపల ఉండే వాళ్ళకి అక్కడ ఇతను అక్కడ సెటిల్మెంట్లు చేయటం ఇది చేస్తున్నాడు ఇక నేను వచ్చి అక్కడ అడ్డుగుతాను అనుకున్నాడు అతను ఇంకా మనం మానేసుకొని మనం ఏదో ఉంటున్నాం మా వాళ్ళు ఏమన్నారంటే బాబు నువ్వు ఇప్పుడే మానేసి బాప్తిసాలు తీసుకొని నువ్వు బయలుపెట్టుకొని తిరిగితే మా జీవితాలు అయిపోతాయి సాక్ష్యాలు చెప్పేస్తారు నువ్వు ఆగు మా కేసు ఈ కేసు కొట్టేసిన తర్వాత అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటావు ఏమవుతావు అన్నారు నువ్వు నటించు అందాక లేకపోతే నువ్వు ఇలాగ మారిపోయావని చెబితే మాకు సాక్ష్యాలు చెప్పేస్తారు మేము వెళ్ళిపోతాం నిన్న నమ్ముకొని మేము వచ్చాం అన్నారు సరే అని మందు తాగట్లేదు ఏమి అలాంటివి ఏం లేవు అలా ఉంటున్నా మామూలుగా ఇక్కడ ఈ కుర్రాడు ఏం చేశాడంటే మమ్మల్ని సాక్ష్యాలు అంటే ఆ మర్డర్ కేసులో సాక్ష్యాలు చెప్పి శిక్ష పడతాయి శిక్ష పడిపోతాయి అందుకనే బాప్తిసం వద్దు ఏమొద్దు అని అంటున్నా ఓకే నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి నువ్వు నాయన అని చెప్పాను అని చెప్పి అంటూ అలాగే వాయిదాలకు వెళ్తున్నాను వస్తున్నాను మళ్ళీ ఎవరు టచ్ చేయట్లేదు మరి దేవుడు ఆఫ్ చేసేయడం ఇక్కడ వాళ్ళు మటుకు ఇక్కడ అతను సెటిల్మెంట్ చేస్తున్నాడు ఆయన మనకెందుకు లేని ఏంటి బాగున్నావు అంటున్నాను అంటుంటే ఒకరోజు మా స్నేహితుడు భార్య అని ఒక అర్ధరాత్రి వచ్చి లేపాడంట ఆ జైల్లో ఉంటే ఆ అమ్మాయి వచ్చి నా దగ్గర వచ్చి చూడనా ఇలాగ ఆయన జైల్లో ఉన్నాడు ఈ వచ్చి నన్ను లేపాడు వస్తావరా అంటున్నాడు అన్నాడు అంటే సర్లేమ చెబితే అది చెప్పారే వీళ్ళు చెప్పారే మేము అంత చేసినా సరే ఎప్పుడు లేడీస్ మీ గురించి అనలేదు కాబట్టి మమ్మల్ని ఇక్కడ అందరూ ఏళ్లలోకి వెళ్ళినా వండిస్తారు లేడీస్ తో వెళ్తే మటు బాగోదు అని చెప్తున్నాను నీకు అని వార్నింగ్ ఇచ్చాను అప్పుడు ఆలోచన వచ్చింది అది ఏమని అడ్డం అవుతాడు ప్రతిదానికి అనుకుని నన్ను లేపడానికి ప్రయత్నించాడు పేరు వస్తుంది ఈయనలో పేరు వస్తుంది నాకు అడ్డు ఉండదు సైతన్యాడు కలిగించి అని నాకు తెలకుండా చుట్టుపక్కల కుర్రాళ్ళని పిలిపించుకున్నాడు 30 మందిని అది కాక మా గురువు లాంటి గురవరెడ్డి అన్న అతను నైట్ బారుగాడు తోసాడంట అది కూడా తెలిసి అది కూడా నేను వెళ్ళి గట్టిగా చెప్పాను ఎలా పెద్ద చిన్న లేదా నీకు ఏంటి ఆయన తోసేటువంటి బాధపడుతున్నాడు వెళ్ళి సారీ చెప్పాను వెళ్తానన్నా వెళ్తానన్నా అన్నాడు అని ఇంకా ఈ పదిదానికి మనకి ఇలాగ ఉంటాడని ప్లాన్ చేశాడు చేస్తే 30-40 మంది దాకా ఉన్నారు దాంట్లో మాసాని అన్నాను కదా కిరాయి మాట్లాడి అతను కుర్రాళ్ళు కూడా పిలిచాడంట అతను తెలకుండా నా దగ్గరికి వచ్చాడు అతను మా ఇంట్లో లేకపోతే ఇంట్లో చెప్పాడంట అమ్మ ఇలాగ భవానీ కోసం ప్లాన్ చేశారు జాగ్రత్తగా ఉండమని లైన్లో మా కుర్రాళ్ళు అందరూ తెలిసిపోయింది ఆ చివరిని పెట్టాడు ప్లాన్ ఎవరి గురించి మోప్ చేశారని అయితే సర్లే అడిమోహన్ మనలేమంటాడులే ఆయన కొట్టలేదు తిట్టలేదు అనుకున్నాను అయితే ఒక సాయంత్రం పూట కూర్చొని ఉంటే ఆ 30 మంది దాకా ఆయుధాలు పెట్టుకొని వచ్చారు అదికి వస్తున్నారని వస్తున్నారా అన్నారు వీళ్ళు ఈ చివరిని కూర్చొని కూర్చేసుకొని కూర్చున్న బయట వాళ్ళకి చూసుకున్న దైనం చాలా ఎదటగా దైనం చాలా వెళ్ళిపోయారు
మళ్ళీ వెళ్ళిపోయారు దయ్యం చాలా. అయితే మా సాంబాకి తెలిసింది, ఎరసాంబాకి ఇలాగ భవాని పెట్టారని అది ఈరోజు చెప్పారు. కాబట్టి ఆడ ఒక 20 మందిని వేసుకొని వచ్చాడు. ఏంట్రా అలా ఊరుకుంటే, ఇలా ఊరుకుంటే బలేవుడులే నువ్వు అలా అసలు అన్నాడు. వద్దురా బాబు, వద్దులే వదిలి అని చేయలేదు. మా స్నేహితుడు ఫ్రెండ్ తమ్ముడే అన్నా రామని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడు, వార్నింగ్ ఇచ్చాడు. ఆడికి ఏమన్నా జరిగితే మటుకు ఇంట్లో పిల్లలు కూడా ఉండరు, వార్నింగ్ లేదు లేదు మేము సెటిల్మెంట్ కోసం వచ్చామన్నారు. అయితే అయిపోయింది, వెళ్ళిపోయారు. ఆ నైట్ నేను ఇంకో కార్పొరేషన్లో చేసి సత్యనారాయణ గారు అని ఉంటే గొల్లపూడిలో వద్దాం రమ్మంటే వెళ్ళాం. నైట్ 12 అయింది వచ్చేవాళ్ళు. అక్కడ బిర్యానీ ఏదో తిని వస్తే సినిమా థియేటర్ వదిలే టైం అయింది. ఇల్లు కొట్టు కట్టేస్తుంటే నేను యువతలకు వచ్చి నించున్నాను స్కూటర్ మీద, కాలు కింద పెట్టి. అతను కిల్లి కొట్టు కాడికి వెళ్ళాడు. ఈ లోపల లైట్ లేని పలక కొట్టేశారు ఇక్కడ, అక్కడ వినోద కాంప్లెక్స్ ఇప్పుడు ఎదురుకి అంటే రెడీగా ఉన్నారు. నేను వస్తానండి, ఇక చీకటిగా ఉంది, ఏంటి చీకటిగా ఉంది అనుకుంటున్నా అనుకోగానే లవలవలు వచ్చేసారు. ఆడప్పుడు ఇంకోటి పట్టేసుకున్నారు, కత్తులు తీసుకురేరా నువ్వు రౌడీవా ఏమైనా చేస్తావా అది అని. అరే 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 అంటున్నాను, ఏంట చూస్తారు ఏంట్రా అన్నారు. వీళ్ళు దైవం చాలా వాళ్ళ చుట్టూ వచ్చేస్తున్నారు 5 వాళ్ళు తీసుకొని. ఇంకా అయిపోయాను అనుకున్నాను, అరే 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 అంటున్నాను. ఈలోపు విజిల్స్ అట్నుంచి ఇట్నుంచి పోలీస్ విజిల్స్ వచ్చాయి. వినపడంగానే వీళ్ళు పోలీసు పోలీసు వాళ్ళు అని చెప్పి వదిలేసి గోడ దూకి వెళ్ళిపోయారు. వాళ్ళు తిన్నాక ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరు ఎలాగున్నారంటే ముసలోళ్ళు, బొక్కినోరోళ్ళు, నిక్కర్లు. అసలు నిక్కర్లోళ్ళు ఎవరు లేరు, లేరు. అదే ఆ వయసులో బొక్కినోళ్ళు పోళ్ళు లేవు. వచ్చి రే అన్నారు, బండి అన్నారు, వెళ్ళిపో అన్నారు. అప్పుడు నాకు అర్థం కాల, అంటే బైబిల్ ఉంది కదా యెహోవా అని భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలని ఆ సీన్ జరిగింది అనమాట. వీళ్ళు అన్నారు బాగా ముసలోళ్ళు, బాగా పండు ముసలోళ్ళు, నిక్కర్లు లూజ్ నిక్కర్లు, నిక్కర్లు కూడా లేవు అసలు. నిక్కర్లు ఎప్పుడు పోయినాయి కుర్రోళ్ళు ముసలోళ్ళు. అప్పుడు నాకు ఐడియా రాలేదు, ఆ టెన్షన్ లో ఉన్నా. వీళ్ళు నన్ను పట్టుకోవటం ఏంటి, వీడు ఆడు నాకు పోపు చేయటం ఏంటి, నేను దేవుణ్ణి తెలుసుకోవటం ఏంటి, ఏంటి ఇలా జరుగుతుందని ఆలోచనలో ఉన్నాను. వీళ్ళు రాబట్టి బతికాను కదా, లేకపోతే బతికేవాడిని కాదు కదా, నన్ను చంపేసేవాళ్ళు కదా. వచ్చారనుకుంటున్నా కానీ ముసలోళ్ళే ముసలోళ్ళు పోలీసులు ఉండరే అని ఆలోచన రాలా. అది బీట్ పోలీసు వాళ్ళకి తెలిసింది ఇలాగ అటాక్ జరిగింది అంటే రేపు భవాని జరిగిందంటే రేపు గొడవలు జరుగుతాయి అని నన్ను పొద్దున్నే తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆయన కూడా అరెస్ట్ చేశారు, వంటైన పెట్టి సబ్ జైలు పంపించారు. లోపలికి వెళ్ళాక అప్పుడు ఆ నైట్ ఆలోచించారు, ఏంటి అసలు జరిగింది ఏంటి, పోలీసు వాళ్ళు ఏంటి, మరి పోలీసు వాళ్ళు అలా ఉన్నారేంటి, ముసలోళ్ళు ఏదో వాచ్మెన్ లాగా ఆలోచించే. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఆహా 34వ కీర్తనలో 7వ వచనంలో ఉంటది, యెహోవాయందు భయభక్తులు వాళ్ళ చుట్టూ ఆయన దేవుని స్తోత్రం ప్రభా అనుకున్నాను. అనుకున్నాను ఇంక రమ్మంటే తెల్లారి జామీన్ మీద వచ్చాను. ఒకరోజు ఏమైందంటే నన్ను పక్కన కూర్చోబెట్టి వీళ్ళు రానా రానని తీసుకెళ్ళి డ్రింక్ తాగి అని తీసుకెళ్ళి వాళ్ళు ప్రమోటర్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ వాళ్ళు గొడవలైనాయి, మనకు తెలియదు. నారాయణ గారి పక్కన బార్ ఉంటే అలా పని ఉంది రానా అంటే వాళ్ళు కార్లు అయి పెడతారు, వాయిదాలు గిట్టికి డబ్బులు అని ఇస్తారు. ఒకటి రమ్మన్నారు కదా అని వెళ్ళా, డ్రింక్ ఇస్తే తాగుతున్నా. నన్ను కూర్చోబెట్టి ఎవరు ఆఫీస్ పలక కొట్టేశారు. అంటే భవానీ ఉన్నాడు నాకేంటి అన్నట్టు. కానీ ఈ విషయం మీకు తెలియదు, ఈ విషయాన్ని మీకు తెలియదు. అప్పుడు మా ఆడవాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఉన్నారు, బిఎంఐ తీసుకొద్దాం అని వెళ్ళారు. సర్లే అని చెప్పి నేను వాయిదా ఉంది కాబట్టి ఉన్నా, నేను వాయిదా చూసుకొని వాయిదా కోర్టులో కనబడ్డారు అని అన్నా రానా అన్నారు. సరే వెళ్ళాను. సరే అని అది నైట్, అది నైట్ పూట 10:11 అయింది. 11:00 అది హోమ్ మినిస్టర్ అప్పుడు ఎవరు ఉన్నారు వాళ్ళ తాలూకు వాళ్ళదే ఆఫీస్ అది. వాళ్ళు సీరియస్ వార్నింగ్ ఇచ్చే వాళ్ళకి ఓ ఊరంతా తిరిగేస్తున్నారు పోలీసులు, కొంతమంది తిరిగారు. వాళ్ళ స్కూటర్ తీసుకొని నేను వెళ్తున్నాను ఆఫీసులో వాళ్ళది, అది స్కూటర్ కూడా దాంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి గొడవలు వచ్చాయి. గొడవలు వెళ్తున్నాను, మన వాళ్ళు ఉన్నారు అక్కడ. నైట్ కూడా 12:30 ఎంత అయింది, కొత్త దగ్గర ఆఫ్ చేశారు జీపు పోలీసులు. ఆఫ్ చేసి ఎవరు నీ పేరు ఏంటి అన్నారు. ఎవరు నువ్వు అన్నారు. నేను నా పేరు చేతి బాగోదు, నా పేరు వెంకటేశ్వరరావు అన్న. దాంట్లో నన్ను సార్ భవానీ సార్ ఇతను అరండల్పేట రౌడీ షీటర్ సార్ అన్నాడు. అని ఇప్పుడు రౌడీ షీటర్ అయితే జీప్ అన్నాడు. ఆ స్కూటర్ తీసి లోల్ పెట్టినాడు, తీసుకెళ్లి ఫోర్ టౌన్ లో దింపారు. ఆ స్కూటర్ తీసుకొచ్చి లోల్ పెడుతుంటే వెనకాల లక్ష్మీ పొమ్మెటర్స్ అని ఉంది. ఆల్దే సార్ ఇది అన్నాడు. ఎమ్మటే పేపర్ స్టేట్మెంట్ తెల్లారి
ఓ మినిస్టర్ వైట్ లెస్ చెప్పేశారు ఫస్ట్ ప్రధాన ముద్ద జరిగిపోయాడు కారకుడు అరెస్ట్ చేసేస్తున్నావు సార్ అని అది ఇందులో మీకు ప్రమే ఏమీ లేదు అసలు ఏమి లేదు అరెస్ట్ చేస్తున్నావు సార్ అని అదేంటి సార్ నాగేశ్ అవుతుందంటే ఊరుకురుకో మాకు తెలుసులే అన్నారు పొద్దున్న అరెస్ట్ చేశారు కోర్టుకు పెట్టేశారు నన్ను ఇంకోటి సాత్విక్ అన్నోళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురిని వారెంట్ మీద లోపల వచ్చే వాళ్ళకి ఈ మర్డర్ కేసులు అన్ని వారెంట్లు వచ్చేసాయి మరి వీటితో రాజమండ్రి పంపించారు మళ్ళీ దాని నుంచి కేసులకు అప్పుడు వచ్చారు వచ్చి ఇంకా లోపల ఉండిపోయారు అప్పటి నుంచి ఇంక బయటికి రాలేదు ఇంకా రిమైండ్ లో ఉన్నాకు మూడు మళ్ళీ రెండు సంవత్సరాలు అప్పుడు కేసు ట్రయల్కి వచ్చింది ఇది అందరికి మేనేజ్ అయ్యారు కొంతమంది అది బీట్ల బుక్ లో రాసేశారు వాళ్ళు శిక్ష కారెంటి ఇంకా జడ్జిమెంట్కి వచ్చింది అంటే పది సంవత్సరాలు పొడిగించాం కేసుని 90లో జరిగింది 99 వరకు పొడిగించారు పొడిగించాం అయితే 99కి వచ్చేసింది స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టులో ఆ కేసులు అంటే అప్పుడు అంతకుముందు కొట్టేశారు అదే జడ్జి కొట్టేశారు ఈ కేసు వచ్చింది లాస్ట్ కేసు అనమాట ఈ సాక్ష్యం ఒకటి చెప్పాడు అయినా అది వీక్ పాయింట్ పోయింది క్రాసింగ్ లో పోయింది అయితే జడ్జిమెంట్కి వచ్చి విజయ్ కుమార్ గారు అడిగాడు రవికుమార్ గారు జడ్జి గారు ఏమయ్యా మీరు చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది మీ మీద నేర నిరూపణ అయింది మీరు చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది శిక్ష యాంగింగా లేకపోతే లైఫ్ అన్నాడు అనే పాటలకి అప్పటికి 9 అప్పటికి 5-6 సంవత్సరాలు అయిపోయింది దేవుడు నమ్ముకొని తీర్మానించుకో శిక్ష వేయమని లైఫ్ అనగానే ఉరి అనగానే నాకు ఉరే లైఫా అనుకో అని మైండ్లోకి వచ్చేసింది అనగానే ఎమ్మటే నాకు వాక్యం గుర్తొచ్చిందంటే ఎబ్రి పత్రికలో 12:5లో ఉంటుంది నా కుమారుడా ప్రభువు చేసే శిక్షను తుణీకరించకము ఆయన గద్దించినప్పుడు ఇసుకము తను స్వీకరించే ప్రతి కుమారుని దండించి గద్దించునని మళ్ళీ శ్రమదినం నువ్వు కృంగినేళ్ళలో జాతకాన్ని అడుగుతా సామెతల్లో ఉంటది 24:10 అనే పాటలకు అవి అయ్యా తెలుసు తెలియక తప్పు చేశానయ్యా మీ ఇష్టం ఏ శిక్ష ఇస్తున్నా నేను అనుభవిస్తానయ్యా లైఫ్ లైఫ్ కారాగార శిక్ష వేసాడు ఏ శ్రమ టైన రాజమండ్రి రాసేయండి అయ్యా నా రిమైండ్ ఎంత ఉంది అంత రాసేసి మళ్ళీ రిమైండ్ కూడా తిరగాలి రిమైండ్ ఎంత ఉందంటే అక్కడ మార్కులు పడతాయి రిమైండ్లు ఎంత చేసామో అంత శిక్ష కలుస్తుంది కలుస్తుంది ఆ రిమైండ్ కూడా రాసేయండి అయ్యా మళ్ళీ ఇక్కడ రాకుండా మళ్ళీ అయితే మా అమ్మ వీళ్ళందరూ వస్తారు రోజు ఏడుస్తారు చెప్పుకోలేని రాసేయండి అంటే అమ్మటి ఎస్కాట్ రాసాడు తెల్లారి వెళ్ళిపోద్ది ఆ రిమైండ్ కూడా మొత్తం ఇక్కడ ఏం లేకుండా సెటప్ చేసాడు ఇంకా తెల్ల రాజమండ్రి మా అమ్మకు చెప్పారు మా అమ్మ పడిపోయింది అమ్మ నువ్వు చెప్పు నువ్వు చెప్పిన దేవుడిని నమ్ముకున్నాను నేను ఒప్పుకున్నాను దేవుడి దగ్గర ఒప్పుకున్నాను నన్ను శిక్షించమన్నాను నాకు శిక్ష కరెక్టే యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష చెప్తుంది ఒకవేళ దేవుడు విడుదల చేస్తే వస్తా లేకపోతే అక్కడే దేవుడిలోనే ఉంటాను ఆయన బైబిల్ చదువుతాను ప్రార్థన చేసుకుంటాను ఆయన చెబితే చేస్తాను నా గురించి నువ్వేం దిగులు పడబాకు అన్నయ్య చెప్పాను నా గురించి నువ్వు పైసా ఖర్చు పెట్టద్దు కేసు గురించి ఏం తిరగద్దు అమ్మను చూసుకో సార్ నాకు ఇల్లు కూడా వద్దు ఇల్లు కూడా అమ్మకి కావాలంటే నువ్వు తీసేసుకో అమ్మను మట్టుకు చూసుకో అక్కయ్య కూడా అదే చెప్పాను అక్కయ్య వాళ్ళకి అంతలో సత్యం వచ్చాడు వచ్చి భవానీ నెహ్రూ గారు కాగితాలు ఇవ్వమన్నాడు నీకెందుకు ఆ రోజు కోర్టుకి వెళ్ళి వచ్చాడు అతను కూడా కాగితాలు ఇవ్వు నేను అన్నాడు వద్దులే అన్నాను అని వెళ్ళిపోయాను బాబుగారు కూడా కబురు చేశాడు బాబు గారు కేసు కాగితాలు ఇమ్మనండి బాబు అని పొన్నయ్య అనే అతను వచ్చాడు వద్దులే కేసు అన్న ఒప్పుకోవాలి బయట రావడానికి మీరు ఒప్పుకోలే ఒప్పుకోలే జైలుకి వెళ్ళిపోయి రాజమండ్రి వెళ్ళిపోతే పెద్ద తలుపు కింద గేట్లో పంపించారు లోపలికి వెళ్ళగానే బట్టలు తీసారు మామూలు బట్టలు వేసారు లోపలికి వెళ్ళంగానే నేను అంతవరకు ఎక్కడ ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉందా ఏం చూస్తున్నాను వెళ్తుంటే టవర్ ఎదురుగా ఖండం కొట్టని ఉండి అంటే అది ఊరికి విశిక్ష పండి వాళ్ళు వేస్తారు ఆ పక్కన గది ఉంది ఆ గదికి పైన సిలువు కనబడుతుంది ఎర్ర కలర్లో దైన్యం వచ్చింది యేసుక్రీస్తు ఉన్నట్టే దైన్యం వచ్చింది వాళ్ళే ప్రార్థన చేసుకోవచ్చు అనుకున్నాను వీళ్ళు మధ్యాహ్నం చెప్తుండేవాళ్ళు అక్కడ ప్రార్థనకు వెళ్తుండేవాడు నేను ప్రార్థన చేసుకుంటుండేవాడిని పొద్దున్నే లాక పై 6 తెరుస్తారు 7:30 వర్క్షాపులు ఈలోపు కొంతమంది ఏమన్నారంటే అనయ్య 7:30 వరకు మనం ఖాళీగా ఉంటున్నాం ఏదో లోకానుసారి మాట్లాడుకుంటున్నాం అలా కాకుండా 8B బ్లాక్లో షెడ్ రేగుల షెడ్ ఖాళీగా ఉంది ఆ శుభ్రం చేసుకొని అక్కడ మనం పొద్దున్నే కూడుకుందాం లేకపోతే తీయంగానే
రెండు మాటలు వాక్యం చెప్పు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం వర్క్షాప్కి అన్నారు. బాగుందని సరే అని మేము ఒక నలుగురు వెళ్ళాము, వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఏడుగురితో స్టార్ట్ చేసాం. అలాగ ఒక 5 నెలలకి ఒక 253 మంది దాకా అయ్యారు. ఉదయం పూట అక్కడే ఉదయం పూట నేనే చెబుతుండేవాడిని వాక్యం. చెబుతున్న వాళ్ళకి నేను ఒక్కడే చెప్పడం కాదు, ఇంకోళ్ళు కూడా చెప్పాలని అప్పుడు యవనస్తులు కొంతమంది దాంట్లో నుంచి నమ్మకస్తులు తీసి వాళ్ళకి ఇలా ఉండాలి వాక్యం చేసేటప్పుడు మనం మాదిరికరంగా ఉండాలి, మనం ఇక్కడ వాక్యం చెప్పి అక్కడ బూతు మాటలు మాట్లాడి ఇక్కడ మనం ప్రార్థన చేసుకొని అక్కడ వెళ్ళి లోకానుసారంగా మాట్లాడుకొని కాదు, అన్నిటి నుంచి మనం సపరేట్ గా ఉండాలి. 300 మంది అయిపోయారు అప్పటికే. అన్ని బ్లాక్లు ఉన్నోళ్ళు కూడా యాగాలు ఎక్కడ కూర్చుంటాం మనం అని క్రైస్తవులు అందరూ అటు వచ్చారు. బ్రహ్మాండంగా జరిగింది అన్నమాట లోపల. అధికారులు కూడా కన్ను గీటేట్టుగా రోజు పొద్దున్నే అందరూ బైబిల్ తీసుకొని టవర్ జైలు ఇలా ఉంటుంది, రాజమండ్రి సెంటర్ జైలు మధ్యలో టవర్ ఉంటుంది, బ్లాకులు చుట్టూ ఉంటాయి, ఈ చుట్టూ బ్లాకుల నుంచి పొద్దున్నే బైబిల్ తీసుకొని లాకపు తీయంగానే స్థానాలు బయటకు వచ్చి అమ్మటే అదే పని ఉండేది. టీ తాగేసేవాళ్ళు, టిఫిన్ పక్కన పెట్టుకునేవాళ్ళు, వచ్చేవాళ్ళు. అలాగే కంటిన్యూ అవుతుంటే బాగా సంఘం పెరిగిపోయింది. అధికారులు కూడా వాళ్ళ ట్రాన్స్ఫర్ల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి కాగితాలు స్లిప్లు పంపించేవాళ్ళు, చాలా బ్రహ్మాండంగా జరిగింది అనమాట. నన్ను పూర్తిగా వదిలేశారు వాలంటరీగా, నన్ను హెచ్ఐవి దాని మీద వాలంటరీగా వేశారు. మన అనుకున్న వాళ్ళు కూడా వాలంటీర్లు నేను తీసుకున్నాను. కొంతమంది జైలు మొత్తం తిరగచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముందు క్రీస్తు గురించి చెప్పకుండా ప్రేమను చూపించి ఆ చర్చికి నడిపించి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు చారుగుడి యేసుదాస్, నాగిందిపల్లి గ్రామం విలేజ్. 2002 సంవత్సరంలో ఒక మర్డర్ కేసులో 2వ ముద్దాయిగా ఎటుగా రాజమండ్రి సెంటర్ జైలుకి యావజీవా కారాగార శిక్ష విధించబడి ఆ జైలుకి వెళ్ళటం జరిగింది. నేను ఎటు తోసని పరిస్థితులలో ఏ దిక్కు తోసని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు సహోదరులు ప్రార్థనకి వెళ్దాము, యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పినప్పుడు నేను వాళ్ళ మాట విని ప్రార్థనకి వెళ్ళటం జరిగింది. దేవుని కృపలో మరి నేను ఈ భవాని శంకర్ గారు, పౌలయ్య గారు నన్ను గమనించి మరి నా దగ్గరకు వచ్చి ఆయన నన్ను వాదార్చి దేవునిలో బలపడటానికి అనేకమైన వాక్యాల ద్వారా నన్ను బలపరిచి మరి నాకు అన్ని వేళల్లో ఆయన జైలులో తోడుగా ఉండేవాడు. నాతో పాటు ఇంకా దేవ, తిమోతి ఇంకా అనేక మంది ఉన్నారు. మేము ఆయన ద్వారా యేసు ప్రభు వారి యొక్క వాక్యాల ద్వారా బలపడ్డాం. 2003 సంవత్సరంలో నేను విడుదల కావటానికి దేవుడు కృప చూపించారు. ఈ మధ్యలో మరి ఆయనతో కూడా నేను కలిసి జీవిస్తున్నాను. 25వ తారీఖు ఫిబ్రవరి నెల 2003 సంవత్సరంలో నువ్వు నిలబడి వాక్యం చెప్పు, దేవుని వాక్కు నీలో ఉంది అని భవానీ శంకర్ గారు, పౌలయ్య గారు నన్ను ఆ రోజు నిలబెట్టి వాక్యం చేయించారు నాతో. అయితే అలాగా మేము రెడీ అవుతుండగా అందరిని అలాగ తీసుకెళ్లి దేవుడికి అప్పచెప్పేవాళ్ళు, పెరిగిపోయేవాళ్ళు, లోపలికి వచ్చిన వాళ్ళు, జైలుకి వచ్చిన వాళ్ళు మార్పు చెందేసి ఇంటికి లెటర్లు వేసేవాళ్ళు. మేము బయట ఉన్నప్పుడు లోపలికి వచ్చిన దేవుని తెలుసుకున్నాం, సిగరెట్లు వదిలేస్తాం, మా బుద్ధులు వదిలేస్తున్నాం, దేవుడు చిత్తం అయితే విడుదలవుతాం, మమ్మల్ని మిమ్మల్ని బాగా చూసుకుంటాం అని ఉత్తరాలు వేసేవాళ్ళు. పోలీ నా కొడుకు బయట మారలేదు, లోపలంతా మాడారు, మారుతాడని వాళ్ళు సంతోషించేవాళ్ళు. అలాగే బాగా డెవలప్ అయింది, కేసులు కొట్టేయటం, వెళ్ళిపోవటం జరగటం వల్ల చాలా ఆనందంగా నాకు బయట విషయం వచ్చి నేను లోపలికి 2 సంవత్సరాలు మా అమ్మగారు చనిపోయింది, ఇల్లు అమ్మేశారు, ఇక ఏం ఆధారం లేదు, ఇంకా అక్కోళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. నా భార్య మర్చిపోయి, నా భార్య కూడా చనిపోయింది, నాకు 99లో శిక్ష పడింది కదా, 97లో ఆమెకు అనారోగ్యం చేసి 2వ భార్య మెదడులోకి నీరు వెళ్ళిపోయి నేను బయట ఉన్నాను. అప్పుడు జైలు మీద వచ్చారు కదా, అప్పుడు అప్పుడు నీళ్లు నరంలోకి వెళ్ళిపోయి చనిపోయింది. ఇంకా అమ్మ లేదు, భార్య లేదు, ఎవరు లేరు, ఇంకా ఒంటరి అనమాట. ఇంకా బయట ఆలోచన లేదు, నా సేవ అదంతా సరిపోయింది. నా ఈలోపు ఏమైందంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. గెలిచి ఆయన మొదట యావజీత కరి పడిన ముద్దాయిలకి సత్ప్రవర్తన కలిగిన ముద్దాయిని విడుదల చేయమని జీవో ఇచ్చారు. జీవో ఇవ్వగానే వీరభద్రరావు గారు అని అప్పుడు వైఎస్ఎస్ డిప్యూటీ సూపరింటెండెంట్ గారు ఉండేవాడు, నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే ఆయన పిలిచారు. పిలిచి ఆయన చెప్పారు, రేపు 10 ఆగస్టు 15కి విడుదల అవ్వబోతున్నావు అని.
అని చెప్పేళ్ళకి నాకు ఆనందం కంటే బాధ ఉంది. ఇంత సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి నేను, ఇంత బాగా జరుగుతుంది సంఘం అక్కడ అంతా అధికారులు కానీ అంతా ఒక సేవకుడిలాగా గౌరవం ఉంటుంది. అందరిని చాలా మంది నాయనకాల ఒక పాతిక మంది ఎప్పుడు అందరు రోజు పొద్దున్న మధ్యాహ్నం మూడింటి కాడి నుంచి ఆరింటి వరకు ప్రార్థన చేయించుకొని వెళ్తుంటారు దగ్గరికి వచ్చి లోపలే లోపలే దేవుడు నన్ను ఒక సేవకుని చేశాడు. అయితే బాధగా ఉంది కలిగింది. ఆగస్టు 15 వచ్చేసింది ఇక బట్టలు ఎప్పుడైతే అటు మూట కట్టి బయటపడే లోపల పడేస్తాం కొట్లు అది తీసి ఆ నెంబర్ ప్రకారం తీసి ఉతికిస్త చేయించుకొని 14 తారీఖున మా అందరిని ఒక రూమ్లో వేసారు. వేస్తే కొంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు, రేపు వెళ్ళిపోతున్నాం ప్రార్థన చేయమని చేస్తున్నారు మా బంధువులు వచ్చారని. నాకు ఇప్పుడు వచ్చింది ఆలోచన, నిజమే ఇప్పుడు బయటకు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళాలి, అమ్మ చనిపోయింది ఇల్లు లేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనగా నాకు ఆలోచన మామూలుగా లేదు. నాకు గుండె పలిగిపోయినట్టు వచ్చింది. ఏంటి ప్రభు అని కళ్ళు మూసుకున్నా. యశగ్రంథం 43:5 వచనంలో భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. సరే బయటకు వచ్చాను. బయటకు వచ్చేవాడికి మొదటి నన్నే పంపించారు బయటికి. బయటికి వెళ్ళేటప్పుడు చిన్న తలుపు తీసి పంపించారు. బయటకు రిలీజ్ అయ్యేటప్పుడు గేట్ గేట్ బారుగా తెరిచారు. వెనకాల ఇంకా ఉన్నా రిలీజ్ అయ్యి వెళ్తుంటే నాకు ఏమనిపించింది అంటే ఇస్రాయేల్ ఈజిప్ట్ నుండి విడుదల చేసేటప్పుడు ఎంత ఆనందం పొందారు. అంతకంటే ఆనందంగా ఉంది బైబుల్ అంతే, ఇంకేం లేదు. బయట ఇంకా ఏ ఆధారం లేదు. ఇంకా ఇటలాలో ఎవరు రాలేదు నా కోసం. బయటికి వెళ్ళే వాళ్ళకి కొంతమంది నా దగ్గర లోపల మారి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చి బయట ఉన్నారు. ఓహో, మీ దగ్గర నుంచి దేవుణ్ణి తెలుసుకొని బయటికి వెళ్ళి సేవ చేస్తున్న వాళ్ళు, విశ్వాసులు, జీవాలు పేపర్లు అన్ని చెబుతున్నాయి కదా. బయటికి వెళ్ళేవాళ్ళు వస్తున్నాడు అన్న అని చెప్పి బయట ఉన్నారు. ఎత్తుకొని బయట గేటు గారు దింపారు. అది అయిపోయిన తర్వాత నేను ట్రైన్ ఎక్కిచ్చారు. ఇక్కడికి చూసి వెళ్దాం అసలు ఈ పేటలోకి వచ్చి అమ్మ ఎలా చనిపోయింది, ఇల్లు ఎలా అమ్మేశారు చూసి దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్దాం అని. అన్నవాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియదు, అక్కడ హైదరాబాద్ ఎక్కడ ఉంటున్నారో తెలియదు. చూసి వెళ్ళిపోదాం దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడికి అని. ఒంటరిగా ఒక సైకిల్ షాప్ అక్కడికి వచ్చి వృక్షాలు మళ్ళీ ఎవరైనా చూస్తే సిగ్గేసి ఇల్లు అమ్మేసుకున్న వాళ్ళు అయిపోయింది వెళ్ళిపోయాం అందరూ అయిపోయారు అనుకుంటారని టాప్ వేసుకొని కనపడకుండా సైకిల్ షాప్ కూడా వచ్చాక ఇప్పుడు ఉర్దూ స్కూల్ పక్క క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్ దగ్గరే ఉండేది సైకిల్ షాప్ నా స్నేహితుడు. అతను చూసి పిలిచాడు లక్షణానంగానే చూసి బాబాయ్ అని చెప్పి ఆటేసుకుని వాళ్ళు ఆవిడ పిలిచాడు. ఆ అమ్మాయి వచ్చింది. వచ్చి అనయ్య అనయ్య నీకోసం చూస్తున్నావు అనయ్య, నువ్వు మారే అంత గొప్ప విషయం అనయ్య, నువ్వు ఇదిగో నీకోసం రూమ్ ఉంది అనయ్య ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడే నువ్వు స్థిరపడే వరకు ఇక్కడ ఉండాలనయ్య, నా మీద ఉంటే నువ్వు ఇక్కడే భోజనం చేయాలి ఇక్కడే ఉండాలి, నువ్వు ఉంటే చాలా మంది మారుతారనే ఏరియాలో అని ఒట్టేయించుకున్నారు. ఇంకా అక్కడే ఉన్నాను. అక్కడే ఉంటే తెల్లని నన్ను చూడటానికి ఈ మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో పిత్రాన్ని పట్టిన వ్యక్తి మారితే ఎలాగో ఆశ్చర్యపోయి చూశారు. నన్ను కూడా అలాగ వచ్చిన నా మార్పును చూసి వచ్చిన 2వ వారమే ఒక దుర్గమ్మ గారని వాళ్ళ ఇంటి ఎదురుగా ప్రార్థన పెడితే 30 మంది దాకా వచ్చారు. మీ పేరేంటమ్మా? ప్రజల అడయ్యా, నా పేరు పరిమళమ్మ గారు. ఇప్పుడు గతంలో దుర్గమ్మ గారు. భవానీ శంకర్ గారు అంటే పౌలు గారు అయ్య గారు ఫస్ట్ నుంచి మాకు తెలుసయ్యా. ఫస్ట్ నుంచి ఆయన రవడీజంగా తిరిగినప్పుడు బాగా దడిసేవాళ్ళం, మాట్లాడతాకే భయపడేవాళ్ళం. ఈ వినోదడ సెంటర్లో భవానీ శంకర్ గారు అంటే పెద్ద రవడి, కత్తులు పుచ్చుకొని తిరగడమే, కత్తులు కర్రలతో తిరిగేవారు. మేము బయటకు కూడా వచ్చేవాళ్ళం కాదు, అసిస్ అందులోనే ఉండేవాళ్ళం అప్పుడు. అయితే అంత రవడీగా ఉన్నాయని అంత ప్రభువులోకి వచ్చారు. ప్రార్థన నా ఇంటికాడ కూడా ఉండి ప్రార్థన అమ్మా నువ్వు ఉంటే ప్రార్థన చేద్దాం అంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు అయ్యా రోజంతా. అంతకుముందు భవానీ శంకర్ గారిని చూస్తే ఏరియా ఎట్టుండేదమ్మా? దడిసిపోయి గడగడ గడగడలాడేవాళ్ళు అయ్యా. అమ్మ ఆయన వస్తున్నాడంటేనే భయపడిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. అంత రవడీజం చేశారయ్యా. చేసి ఇప్పుడు ఆ రవడీజం అంతా ఏమైపోయిందో ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాక నేను చూస్తానో చెప్తున్నా ఆయన జీవిత చరిత్ర. ఫస్ట్ నుంచి ఆయన ఎలా ఉన్నాడు ఏంటి, ఇప్పుడు ఎలా మారాడు, దేవుళ్ళలో ఎలా వచ్చాడు, ఇప్పుడు ఆయన మాట తీరేంటి, ఆయన పద్ధతి ఏంటి, ఆయన దానధర్మం ఏంటి, అన్ని కూడా చూసి నేను చాలా సంతోషించానయ్యా. అప్పుడు మిమ్మల్ని ఏమన్నా అనేవాళ్ళమ్మా? అప్పుడు లాగోళ్ళు అంటానికి ఆయన ఎదురుకుండా తగ్గే తెడిచేవాళ్ళు.
ఆయన ఎదుర్కొని రావడమే రాసే వచ్చేవాళ్ళం కాదు, నేనని కాదు మిగతా వాళ్ళు కూడా. ఈయన ఉన్నాడు ఇక్కడ అంటే ఈ సందులో ఎవరు వచ్చేవాళ్ళు కదా, వినోద టాకీస్ కాడ భవానీ శంకర్ గారు ఉన్నారంటే ఎవరు ఈ రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదు. అబ్బే ఇప్పుడు భవానీ శంకర్ గారు ఎక్కడున్నారు, పౌలయ్య గారు ఎక్కడున్నారు, ప్రార్థన చేయించుకుందాం. ఆయన మంచిగా మాట్లాడతాడు. నా జీవితంలో చూసింది ఆయన్ని, అప్పుడు రవడేజానికి ఇప్పుడు మారి ప్రభువులోకి వచ్చి ఆయన అంతా ఇదిగా ఉన్నాడు దేవుని కృప వల్ల. మరి పాప కూడా ఉంది, పాస్టర్ గారు కూడా చాలా మంచి ఆయన. దేవునికి స్తోత్రం అమ్మా, మంచి విషయాలు పంచుకున్నారు. వందనాలు, వందనాలు అయ్యా, వందనాలు అమ్మా, వందనాలు.